राष्ट्र मो प्रात पार्टी पुरुड़ पोसकोवाली राष्ट्रम कुटुंबं चेतिलो बंदी अयिंदी अत्यधिक जन उन्ना बीसील गोंतुक मो पार्टी एर्पाटु चेद्दां ईटेल राजेंदर चुट्टू ई प्रश्नलु माटलु चाला कालंगा तिरुगुतूने उन्नायि తెలంగాణలో లో ఉద్యమ పార్టీ పాలనపై బలపడుతున్న వ్యతిరేకత కూడా ఈటెలను అటువైపు ఆలోచింపజేసింది. ఈటెలతో అత్యంత సన్నిహితంగా ఉండే నేతలో పుట్టామధు ఒకరు. పుట్టామధు ఎమ్మెల్యే అయ్యాక ఆ బలం మరింత బలపడగా ఇప్పటికీ కొనసాగుతుంది. పైగా ఆర్థికంగా బాగా స్థిరపడ్డ పుట్టామధు ఈటెలకు అండగా ఉండే అవకాశం కనిపించడంతో పార్టీకి ఆర్థిక ఇబ్బందులు ఉండవని అంతా భావించారు. కానీ పుట్టామధు పేరు అప్పటికే వామనరావు దంపతుల హత్యలో ప్రముఖంగా వినిపించింది. కానీ అధికార పార్టీ నేత కావడంతో తప్పించుకున్నట్లే కనిపించారు. కేసు కూడా దాదాపు నీరు గారిపోయే సమయానికి ఈటెల ఇష్యూతో పుట్టామధు చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. తనను ఇబ్బంది పెట్టడం ఖాయమని ముందే ఊహించిన పుట్టామధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కర్ణాటకలోని రాయచూరులో ఉండే తన స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాసరావు అలియాస్ గుంటూరు శ్రీను, ఈయన తమ్ముడు మద్దిపాటి రామకృష్ణ ఉండే రావులపాలెం దగ్గర ఉన్న భీమవరంలో పుట్టామధు ఆశ్రయం పొందాడు. శ్రీనివాసరావు కారు ఫార్చునర్ నెంబర్ 1111. దీనిపై పుట్టా మధుకర్ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఉంటుంది. రాయచూరు ఫామ్ హౌజ్లోనే రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు గురించి చర్చలు జరిగినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే పుట్టా మధు చుట్టూ ఉచ్చు బిగించేసినట్లు పెద్దపల్లిలో టాక్ వినిపిస్తుంది.